రెండో దశ కరోనా వేగంగా వ్యాపిస్తుందని స్వీయ జాగృతలే రక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈటల ప్రారంభించారు. వాక్సిన్ కొరత ఉన్న మాట వాస్తవమేనన్న ఈటల టీకాల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ కర్ఫ్యూ విధించే పరిస్థితి లేదని ఈటల స్పష్టం చేశారు. కరోనా కేసుల సంఖ్య పెరిగిన తర్వాత వ్యాక్సిన్ వేసుకోవాలని డిమాండ్ పెరిగిన వాస్తవం. డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై లేదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో నియంత్రణలోనే ఈ వ్యాక్సిన్ సరఫరా అవుతుంది కాబట్టి ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి, ఏ రాష్ట్రంలో కేసులు ఎక్కువ ఉన్నాయి, ఏ రాష్ట్ర జనాభా ఎంత, ఇవన్నీ చూసిస్తారు కాబట్టి ఈ వ్యాక్సిన్ మా దగ్గర ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి మాకు ప్రయారిటీ ఏమని చెప్పి కోరిన 25 సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. వారు ఆలోచిస్తా అని చెప్పి చెప్పింది తప్ప హామీ మాత్రం ఇక ఇవ్వలేదు. ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తారు. గతం కంటే కూడా వేగంగా విస్తరిస్తారు. సీరియస్ గా అయిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం అదొక ఆస్పెక్ట్ అయితే దీన్ని నియంత్రించుకోవాలంటే మీ చేతుల్లోనే ఉందనే విషయం మనం మర్చిపోవాలి. లాక్ డౌన్ ఎక్కడ ఉండే ఆస్కారం ఉండదు, కర్ఫ్యూ ఉండేటువంటి ఆస్కారం ఉండదు. రెమిడిసివిర్ ఇంజక్షన్ ఇలా కరోనా వైరస్ తగ్గిన తర్వాత దాని డిమాండ్ తగ్గిపోయింది. మ్యానుఫాక్చరింగ్ మొదలైంది 20వ తారీఖు తర్వాత ఈ ఇంజక్షన్ల కొరత లేకుండా కూడా చూసే ప్రయత్నం చేస్తాం. ఇవాటి నుంచి ఎమర్జెన్సీ కింద ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా పేషెంట్ ఉండడం ఎక్కడైనా దొరుకుతాయంటే ఒక డిపో పెట్టి వాళ్ళకు కూడా ఈ వ్యాక్సిన్ గవర్నమెంట్ నియంత్రించినటువంటి రేట్లకు అందించే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. ఆక్సిజన్ విషయంలో, రెమిడిసివిర్ ఇంజక్షన్ల విషయంలో, వ్యాక్సినేషన్ విషయంలో కూడా చాలా తీవ్రంగా మేము ఎవ్రీడే మాటలు చేస్తా ఉన్నాం.